పాస్టర్ గారా? ఏమండి పాస్టర్ గారేనా? ఎవరు మారుతున్నారండి? మీరు పాస్టర్ అండి, సోషల్ యాక్టివిస్ట్, ఎవరు మారుతున్నారు? అదే మీది ఒకటి పాంప్లెట్ ఒకటి పంచుతున్నారు కదా చిన్నపిల్లలకి. సార్ సార్ సార్, అవును నేనే సార్, ఫేమస్ సార్. మీరేనా? అదే మీరు పాస్టర్ గారా? సార్ నేను పాస్టర్ అండి, సోషల్ యాక్టివిస్ట్ కూడా సార్. అవును. సరే కానీ ఇప్పుడు బైబిల్లో ఒక రెండు మంచి విషయాలు ఏమైనా ఉంటే చెప్తారా నాకు? చెప్పండి సార్, చాలా ఉన్నాయి సార్. చెప్పండి చెప్పండి, చాలు నేను రెండు చెప్తాను. సార్ ఏది కావాలి సార్? ఏ కాంటెక్స్ట్ లో కావాలి చెప్పండి సార్? మీ ఇష్టం, మీరు ఏదైనా ఒక మంచి విషయాలు రెండు చెప్పండి, దానికి నేను చెప్తాను. స్త్రీల గురించి ఏం చెప్పారండి? స్త్రీలు గొప్పవాళ్ళు ఎందుకు అని చెప్పారా సార్? సార్ స్త్రీలు ఆడవాళ్ళ గురించి ఏం చెప్పారండి? మంచి విషయాలు రెండు చెప్పండి. లేడీస్ గురించి అంటారా? అవునండి అవునండి. అంటే లేడీస్ గురించి అంటే కాంటెక్స్ట్ అంటే ఏ యాంగిల్? కాంటెక్స్ట్ ఏం లేదు, స్త్రీల గురించి బైబిల్లో ఏం చెప్పారు మీకు తెలిసినవి గుర్తున్నాయి చెప్పండి చాలు. స్త్రీల గురించి బైబిల్లో వాళ్ళు చక్కగా సంసారం చేసుకుని చక్కగా వాళ్ళు జ్ఞానం కలిగి చక్కగా పిల్లలను భయభక్తులలో పెంచుకుని భర్తలకు లోబడి ఉండాలని ఉంది సార్. ఒక అది కుటుంబం ఫ్యామిలీ యాంగిల్లో సార్ సార్ అది సార్ అది సార్ అది వాళ్ళకి స్వేచ్ఛ ఉందా అండి? స్త్రీలకు స్వేచ్ఛ ఉందా మాట్లాడొచ్చే వాళ్ళు? ఏమండి, స్త్రీలకు స్వేచ్ఛ ఉందా బైబిల్ ప్రకారము? వైనాట్ సార్, వైనాట్ ఎందుకు ఎందుకు లేదు లేదనుకుంటున్నారు సార్? అయితే నేను ఒకటి చదువుతున్నాను వినండి. 1 కొరింథీయులకు 14:34 స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఈ విధంగా ధర్మశాస్త్రం చెప్పుచున్నది. ఆగండి ఒక్క నిమిషం. స్త్రీ మౌనం 1 తిమోతి 2:12 స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటగానే ఆమెకు సెలవు ఇయ్యను. సార్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్ 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 ఒక్క నిమిషం చెప్పండి. అది నేను బైబిల్ కోర్సులు 3 చేశానండి. మీరు 3 కాదని 30 కోర్సులు చేయండి, నాకు అవసరం లేదు. నేను అడిగిన దానికి చెప్పండి బైబిల్ ప్రకారం. దానికే నేను చెప్తున్నాను సార్. చెప్పండి సార్, వాక్యం చెప్పండి. అది ఏ సందర్భంలో చెప్పారు? ఎందుకు లేదండి, ఇప్పుడు ఇక్కడ వెరీ క్లియర్ గా మా సంఘంలో మౌనంగా ఉండాలి, మాట లోబడవలసింది, మాట్లాడికి వారికి సెలవు లేదు, ఇలాగ ధర్మశాస్త్రం చెప్తుందంటే ఇంకా మీరు కవరింగ్ చేయడానికి చూస్తున్నారంటే? అది కవరింగ్ ఆ సార్, అది ఏ సందర్భంలో చెప్పారంటే అది మనకు కాంటెక్స్ట్ చాలా ముఖ్యం కదా సార్. దయచేసి అది పెట్టేయండి, నాకు ఇంకోటి ఇంకోటి అడుగుతాను. క్లారిఫై చేసి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు బైబిల్ అది అది క్లారిఫై చేసుకోకుండా మనం ముందు అవసరం లేదు. బైబిల్ ప్రకారం దేవుడు ఎవరండి? అది ఇంకా మీ మైండ్ లో ఎట్లా ఉండిపోతుంది ప్రశ్న? పర్వాలేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు రెండో ప్రశ్న సమాధానం చెప్పండి, బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు? సార్ బైబిల్ ప్రకారము దేవుడు, ఇది దీన్ని థియాలజీ అంటారు, థియాలజీలో నియాలజీ అంటారు. మీరు ఏ ఆలోచన, నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి, దేవుడు ఎవరు బైబిల్ ప్రకారం? జీసస్. అయితే ఇంకోటి చదువుతున్నాయనండి, జీసస్ అంటే యేసే కదా? అవును. అపోస్తలు 2:32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అయితే ఆ లేపిన దేవుడు ఎవరండి? అప్పుడు జీసస్ దేవుడు కాదు కదా? సార్ అది ట్రినిటీ అంటారు దాన్ని, ట్రినిటీ అంటారు. ట్రినిటీ అంటే ఇప్పుడు ఉదాహరణ, మీరు ట్రినిటీ అనే మాట వాడారనుకోండి ఇబ్బందుల్లో పడతారు. నేను ఇంకోటి చదువుతాను, మీరు చెప్పండి ట్రినిటీ గురించి నాకు చెప్పండి. చెప్పండి ట్రినిటీ. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ, సారీ, మీరు ఏం జాబ్ చేస్తారు సార్? నా జాబ్ గురించి ఎందుకండి? బైబిల్ క్వశ్చన్ ఆ బైబిల్ క్వశ్చన్ కంపేర్ చేసి చెప్పాలనుకుంటున్నాను. నాకేం కంపేర్ అక్కర్లేదు, మీరు చెప్పండి. ఇప్పుడు ట్రినిటీ అంటున్నారు అంటే ఏంటి చెప్పండి? ట్రినిటీ అంటే సార్ ఇప్పుడు ఒక నీరు, నీరుకి నీరే ద్రవ పదార్థము, నీరే ఘన పదార్థము, నీరే వాయు పదార్థము. అవునా? అవునా చెప్పండి. అయ్యారు, థ్యాంక్ యూ, మీరు ఓపిక తింటున్నారు, థ్యాంక్ యూ. నీరు 3 భాగాలుగా దాన్ని 3 భాగాలుగా ఉన్నా అది కూడా అది సేమ్ అదే కదా సార్? బాగుందండి. సో అట్లాగే ట్రినిటీ, అట్లాగనే సార్ ట్రినిటీ అనేది అంతేనా? సో యేసు అన్నా, యెహోవా అన్నా, హోలీ స్పిరిట్ అన్నా ఒకటే. అది నేను చెప్పిన మీకు ఒక దీనికి కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారా? ఏ దానికి సార్? అదే ఇప్పుడు యేసు అన్నా, యెహోవా అన్నా, పరిశుద్ధ సార్ ఉన్నారు కదా. అయితే నేను ఒక స్టేట్మెంట్ వింటున్నాను చూడండి. ఇప్పుడు ఏంటది మనకి బైబిల్లో ఉంది, పరిశుద్ధ ఆత్మ కమ్ముకొనగా మేరీ గర్భం దాల్చి యేసును కన్నాను ఉంది కదా. ఇప్పుడు యేసును తీసేసి
యెహోవా అని పెట్టచ్చండి, అక్కడ పరిశుద్ధ ఆత్మను తీసేసి యేసుని పెట్టాను అనుకోండి, అది మూడు ఒకటి అయినప్పుడు ఏమైంది? యేసు కమ్ము కనుక మేరీ గర్భం దాల్చి యేసుని కన్ను అని వస్తుంది. మరి దానికి మీరు ఏమని చెప్తారు? అది మూడు ఒకటే సార్, అంటే ఇప్పుడు యేసే మేరీని కమ్ముకుంటే యేసు పుట్టాడని అర్థం వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారం. దాని గురించి మీరు ఏమంటారు? థ్యాంక్ యూ సార్, మీరైతే బైబిల్ చదువుతున్నారు, సంతోషం. నేను చదువుతామండి, మీకన్నా ఎక్కువ తెలుసు నాకు. ఇప్పుడు సంతోషం, ప్లీజ్ డూ కంటిన్యూ. అదే మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏమొచ్చింది? యేసు కమ్ము కనుక మేరీ గర్భం దాల్చి యేసుని కన్నా వచ్చింది, ఒప్పుకుంటున్నారా? ఏమండి? ఇప్పుడు మీకు యేసు కమ్ము కనుక మేరీ గర్భం దాల్చి యేసుని కన్నను అని వచ్చింది అర్థము, మీరు ఒప్పుకుంటున్నారా? అదేనండి పరిశుద్ధాత్మ. హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ కదా తెలుగులో. అవును సార్. అవును, మరి మీరు పరిశుద్ధాత్మను యేసన్నా పరిశుద్ధాత్మన యెహోవాను ఒకటే అంటున్నారు కాబట్టి నేను పరిశుద్ధాత్మను బదులుగా యేసుని పెట్టాను ఇక్కడ, మూడు ఒకటే కదా. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైంది? యేసు కమ్ముకొనగా మేరీ గర్భం దాల్చి యేసుని కనిను అని అర్థం వచ్చింది, మీరు ఒప్పుకుంటున్నారా దీనికి అని అడుగుతున్నా. దైవశక్తి మూడు ఒకటే సార్, మూడు ఒకటి కాబట్టి నేను ఇక్కడ తీసి యేసుని పెట్టా. అప్పుడు మీరు నీళ్ళన్నా ఐస్ అన్నా ఆవిరన్నా ఒకటే అన్నారు కదా, అప్పుడు అలాగే నేను ఇక్కడ పరిశుద్ధాత్మ తీసేసి యేసుని పెట్టా. అప్పుడు ఏమైంది? యేసు కమ్ముకొనగా మేరీ గర్భం దాల్చి యేసుని కన్ను అని వచ్చింది, అది భూత్ కదండి మరి. అంటే ఒకటే సార్, మీరు చదవండి ఇంకా, మీరు బాగా చదువు, మీరు ముందు మీరు చదవండి బైబిల్ సార్, పూర్తిగా మీరు చదవండి. ఓకే చదువుతున్నాను సార్. మరి యేసుని దేవుడు లేపను అంటే ఇప్పుడు అది లేపిన దేవుడు ఎవరు? అదే సార్, మూడు ఒకటి అంటే ఆగండి ఆగండి. యెహోవా యెహోవాకి యేసుకి ఎంత వయసు తేడా ఉంది? ఇప్పుడు 6,000 సంవత్సరాల క్రితం యెహోవా ఉన్నప్పుడు సృష్టిని చేసినప్పుడు యేసు పుట్టి 2,000 సంవత్సరాలు అయింది, అంటే 4,000 సంవత్సరాల మధ్యలో బాకీ ఉంది. అతను ఇద్దరు ఒకటే చెప్తున్నారు, మీకేమో లాజిక్ అయ్యారు మీరు. మీరు అదే మాటను సామెత్ర గ్రంథంలో మీరు చూడగలరు సార్. మేము మీ గ్రంథంలో చెప్పానండి, యేసుని దేవుడు లేపిన దానికి మేము సాక్షులు అని అన్నాడు. అదే సార్, అదే మాటను, అదే మాటనే సామెత్ర గ్రంథంలో క్రియేషన్ కు ముందే మీరు 6,000 సంవత్సరాలు అన్నారు అనుకోండి, అది ఇంకా మీకు ఇంకా మీరు ఇంకా చిక్కుల్లో పడతారు. ఇంకోటి చదువుతా వినండి, యోహాను 5:30 అందుకు యేసు, నా అంతట నేనేమి చేయలేను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే గాని నా ఇష్ట ప్రకారం చేయగలను అంటున్నాడు. అయ్యగారు ఒక నిమిషం సార్, మీరు బైబిల్ అంటే చదివినారా సార్? నేను మీకు వాక్యాలు చెప్తుంటే అంతా చదివారని అంటారేంటండి? ఒక వాక్యం చెప్పడం మళ్ళీ మాట్లాడతానండి, ఈ లోపల బైబిల్ చదువుకుని ఉండండి, మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ.